గాజిల్లా నిద్ర లేచింది. గర్జన ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో ఏమర్థం కావడం లేదు. హెచ్చరిక, ప్రజలందరికీ హెచ్చరిక, దయచేసి సిటీలోకి ఎవరు రావద్దు. అరే సించ, దీనికి ఇంకా కొంగ మీద కోపం తగ్గలేదా ఏంటి? ఏ గర్జన, త్వరగా వెళ్ళి పడుకోమ్మా, నీకు కొంగ మీద కోపం తీరిపోయింది కదా, మళ్ళీ ఎందుకు సిటీలోకి వచ్చి ఇంత గందరగోళం చేస్తున్నావు? ప్రజలందరినీ కూడా ఇలా ఇబ్బందికి ఎందుకు గురి చేస్తున్నావు చెప్పు. ఒరే మామా, చూస్తూ ఉంటే మళ్ళీ ఏదో పెద్ద సమస్య వచ్చేలాగుందిరా. గర్జన నిద్ర లేచిందంటే ఎక్కడ ఏదో సమస్య ఉన్నట్టే. కాంగ్ ఎక్కడుందో వెతకాలరా. కాంగ్ ఎక్కడుందో వెతుకుతాం బారే ఉంది. అసలు గర్జిలా ఇలా ఎందుకు రెచ్చిపోతుందో ఏం అర్థం కావడం లేదు ఫ్రెండ్స్. మీరైతే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేమైతే కాంగ్ని వెతుకుతాం. ఈ కానీ ఈ పాటికి కాంగ్కి తెలియాలి గర్జిలా ఎంత విధ్వంసం సృష్టిస్తుందంటే. ఎక్కడో ఏదో తప్పు జరిగిందిరా బామా, కొంప తీసి ఇంకో గర్జి. వద్దు వద్దు, అలా జరగకూడదు, అలా జరగకూడదు. ఏం అర్థం కావడం లేదురా. ఒరే డోరేమాన్, ఏదో ఒకటి చెప్పురా, నిజంగా చెప్పురా. నీకు తెలిసే ఉంటుందిరా డోరేమాన్, చెప్పు చెప్పు, లేకపోతే వేసేస్తానరా. ఒరే సించనగా, నాకు మరికి ఏం తెలుసురా. కానీ మామా, గర్జిలాకి సిగ్నల్స్ ఏమైనా వచ్చాయా? సిగ్నల్స్? ఎలాంటి సిగ్నల్స్ రా? దాని పేరు హెల్త్ రూట్. అక్కడ భయంకరమైన గర్జిలా ఉంటాయి. కాంగ్ ఎక్కడున్నావు? హెల్త్ రూటా? అక్కడ భయంకరమైన గర్జనలు కూడా ఉంటాయా? వాటిని కాంగ్ ఎదిరించగలదారా? అసాధ్యం, వాటి ముందు కాంగ్ శక్తి ఏమాత్రం సరిపోదు. అదేంట్రా? అవునరా, అవి గర్జనలు కాదు, మెగా గర్జిల్లా. ఒరే డోరేమాన్, అర్థమైందిరా. మరి దాన్ని ఎలా ఎదుర్కోవాలరా? కాంగ్ వల్ల కూడా కాదండి, మరి ఎలా? ఒరే ఒరే ఒరే, కాంగు వల్ల కాలేదంటే కాంగుని గర్జిల ఇద్దరు కలిస్తా మెగా గర్జిలను ఓడించొచ్చురా. కానీ వాళ్ళిద్దరు కలుస్తారా? ఈ గర్జిల కాంగును చూస్తే గర్జిలే చేసింది, కాంగు చూసినా కాంగు కూడా వేసేసింది. వాళ్ళిద్దరు కలుస్తారంటావా? కానీ వాళ్ళిద్దరు కలిస్తేనే ఆ మెగా గర్జిలను వేయగలుగుతారా? లేదంటే నువ్వు అన్నట్టే అసాధ్యం రా. అసలు ముందుగా కాంగ్ ఎక్కడుందో కనిపెడతాం, త్వరగా రండి రే. ఈ లేట్ అయితే ఆ గర్జిల మన మీదకి వస్తే అయిపోతాం రా. పదని పదని. ఒరే మామా, అయితే గర్జిలను మన కాంగ్ని కలిపిస్తే అయిపోతుంది కదరా. అరే వాళ్ళు ఏమైనా విడిపోయిన జంటలారా వాళ్ళని కలపడానికి? అరే డోరేమాన్, గుర్తుంది కదా, జాగ్రత్త. నువ్వేమో గర్జిలను వెతుకు, దొరకంగానే సరే కనిపించగానే సరే మాకు వెంటనే ఫోన్ అయితే చేసేయి. బై బై రా, జాగ్రత్త. ముందు మీరిద్దరు జాగ్రత్త. గాజుల కనబడితే నేను ఫోన్ చేస్తాను, కాంగ్ కనబడితే మీరు ఫోన్ చేయండి. జాగ్రత్తగా వెళ్ళినట్రా మామా, ఆల్ ది బెస్ట్. నీకు కూడా డోరేమాన్, వాళ్ళిద్దరు కలిసి అటాక్ చేస్తే ఆ మెగా గర్జిలను ఓడించవచ్చు. నాకు తెలిసి గర్జిల అందుకే అనుకుంటా మేలుకుంది. ఏ నిమిషానికి ఏమి జరుగును, ఎవరు ఇంచెదరు. పదని పదని ఎంచక్క సమరంలో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే తొక్కలో గర్జిలలు వచ్చేసాయి. వాము, ఇది చూడరా ఎంత బాగుందో. ఇది కదరా డైనోసార్, ఇది డైనోసారేనా? అలానే ఉంది చూస్తుంటే, ఎంత చక్కగా బాగుందో. కానీ ఈ గర్జిలలు, ఈ మెగ గర్జిలలు అసలు ఎక్కడి నుంచి వస్తాయిరా? ఆ ఎర్త్ రూట్ ని అంతం తీసేస్తే మొత్తం కూడా అలాంటి ఆగిపోతీరా మామా. అది అరే సించాన్, ఆ సౌండ్స్ ఏంట్రా? కొంబు తీసి మన సరౌండింగ్స్ లోనే గర్జిల కానీ ఉంది ఏంట్రా? అదిగో అదిగో, అది గర్జిల కదరా, మెగా గర్జిల మామా. తిప్పు తిప్పు వచ్చేసింది వచ్చేసింది. అరే ఎనక నేనే ఉన్నాను, మెగా గర్జిల వదిలేసి వదిలేసి. ఏ కాం గర్జిల, మీరంతా ఎక్కడ ఉన్నారు? ఇక్కడ మెగా గర్జిల మా మీద అటాక్ చేస్తుంది. అమ్మో, మేమైపోయాం ఫ్రెండ్స్, మేమైపోయాం. కాంగర్ పిల్ల పురి టూరేమా, కాపాడరా, ఇక్కడ మెగా గర్జిల మా మీద ఎరక్ చేస్తుందిరా. అమ్మో, అసలు ఎంత స్పీడ్ గా వస్తుంది రా మామా. నువ్వు టర్బో బోట్ యాక్టివేట్ చేసి కొట్రా కొట్రా. అసలు దాని స్పీడ్ ఎక్కడ, మన స్పీడ్ ఎక్కడ? మనం ఎంత స్పీడ్ గా వెళ్ళేది? మనం వచ్చేసింది వచ్చేసింది. అరి కింద పడకుండా ఉంటే చాలు, కింద పడ్డామంటే అయిపోతాం రా. ఎత్తేస్తుంది దానికి, అయిపోయాం గైస్. ఇది ఒకటి చేయాలి, ఇది ఒకటి చివరి రమ్మా. నువ్వే వచ్చి కాపాడాలి, లేదంటే కాంగానే గర్జిల వస్తే. కానీ ఇప్పుడు మేము తప్పించుకోలేమనుకుంటా, ఇలా పరిగెత్తుకుంటూ వస్తుందో చూడండి అబ్బా. అబ్బా,
దీని ఎదుర్కోవాలంటే కాంగు ఒక్కదాని వల్ల కూడా కాదురా, ఇంకా మన వల్ల ఏమవుతుందిరా? ఎక్కువ ఎక్కువ అప్పా అయ్యే బాబోయ్, ఏబిసిడి ఈ డోరేమాన్ గారు చెప్పాడు, ఎప్పుడైనా భయం వేస్తే ఏబిసిడిలో తలుచుకురా అని. అది కూడా ఇప్పుడు పని చేయడం లేదే. ఓసే మేఘా గర్జిలా, ఇప్పుడు నాకే కనుక సూపర్ పవర్స్ ఉంటే నిన్ను చేతిలో పట్టుకుని పసా పసా నవ్వేసేవాణ్ణి. అమ్మో, నీకు వినిపించిందంటే మళ్ళీ నన్ను వేసేసి దూరి మామా, పారిపోదాం రా. మన బైకి కూడా పాడు చేసేసావు కదా నీ అంకమ్మ. మేఘా గర్జిలా, నిన్ను ఓడిస్తానికి వాళ్ళు వస్తారే. చూడరా చూడరా చూడరా, సిటీని మొత్తం కూడా సర్వనాశనం చేసేస్తుంది. ఓసే మెకా కార్జిలా, ఇన్ని పవర్స్ నీకు అసలు ఎక్కడి నుంచి వచ్చాయే? వామ్మో, అసలు అంత పెద్దగా ఉందింట్రా గార్జిలా కన్నా కాంగు కన్నా ఇది డబల్ ఉంది గాయస్. ఇంత పెద్ద మెగా కార్జిలాని నేను ఫస్ట్ టీమ్ బాధుడుదా. సిటీ మొత్తం కూడా పాప కార్లు కూడా ఇసిరేసింది చూడండి. దీని నుంచి ఎలా తప్పించుకోవాలో ఏంటో. ఆ ఊరిసించే నక్కడ చూడు, కాంగు వచ్చేసిందిరా. ఎక్కడ ఎక్కడ? అదిగో కాంగు మామా వచ్చేసావా? ఎక్కడ ఎక్కడ ఎక్కడ? అది ఓము ఏంట్రా, ఒక దెబ్బకి కాంగు పడిపోయింది. లేకు లేకు కాంగ్, కాంగు మామా వదిలిపెట్టద్దు, ఆ మెగా గర్జిలాని వదిలిపెట్టద్దు కాంగు మామా. అప్పా గైస్, అందరూ కూడా కాంగు మామా యాస్తా కాంగు మామా అని చెప్పేసి కామెంట్ చేయండి. అప్పుడు అమ్ము ఎంత పెద్ద ఉన్న మెగా గర్జిలా కాంగు మామని ఎగరేస్తుంది కదరా మామా. ఊరే సించాన్, అదిగో కాంగు లేచిందిరా. వస్తుంది వస్తుంది, ఏసీ కాంగ్. ఆహా, ఏమన్నా ఎగిరేసిందా? ఒరి మామా, ఇద్దాం పోటాపోటీగా జరుగుతుందిరా. తెలియదు ఎవరు గెలుస్తారు. ఏంట్రా కాంగు పరిగెడుతుంది, కాంగ్ ఎక్కడికి ఎక్కడికి? ఆ మెగా గర్జిలాని వదిలిపెట్టక కాంగ్, అద్దిరా. ఏమన్నా పంచిందా? బాహుబలి పంచిచ్చిందిరా మామా. మన కాంగ్ తో పెట్టుకుంటే మామూలు ఆడదు మెగా గర్జిలా. ఒరే సింఛాన్, ఎందుకు ఈ డోరేమాన్ గడ ఇక్కడ రా? వాడికి గర్జిలా కనపడిందో లేదో? ఇక్కడ కాంగ్ గర్జిలాని మెగా గర్జిలాని ఒక్కడిని ఓడించడం చాలా కష్టం రా. ఆ గర్జిలా కనుక వచ్చిందంటే కాంగ్ గర్జిలా ఇద్దరు కలిస్తే గైస్ మెగా గర్జిలాని ఈజీగా ఓడించవచ్చు. ఈ మెగా గర్జిలా ఎక్కడికి పారిపోతుంది? ఫ్రెండ్స్, కాంగ్ గెలిచిందా? ఎక్కడ ఇది మళ్ళీ వెళ్తుందిరా? ఒరే సింఛాన్, గర్జిలా రాకపోతే కాంగ్ ఒక్కడే ఓడించడం కష్టం రా. మరేం పర్వాలేదురా మామా, కాంగ్ వదిలిపెట్టద్దు, కాంగ్ వేసే. వామ్మో, ఇది నిజంగానే మెగా గర్జిలారా? ఒరే మామా, ఈ డోరేమాన్ ఫోన్ కలవడం లేదురా. ఓహో, కాంగ్ మళ్ళీ వచ్చిందిరా, వేసే కాంగ్ వదిలిపెట్టదు, మెగా గర్జిలాని వదిలిపెట్టదు. వామ్మో, కష్టం కష్టం. ఉరి డోరేమాన్, గర్జిలాని తీసుకురా, ఇక్కడ కాంగ్ ఒకటే ఫైట్ చేస్తుంది పాపం. అద్ది కాంగ్ కొట్టు కొట్టు, ఒక గుద్దే ఒక్క కుత్తు మామూలుగా ఉండకూడదు, అద్దిపోవాలి. అది అది గౌరీ మామా, కాంగ్ గెలిచేటట్టుందిరా. ఉరి ఇదేమో ఎగురు ఎగురు తాకుతూకొడుతుంది, మన కాంగ్ ఏమో ఎగిరి ఎగిరి గుద్దుతుందిరా. అద్ది కాంగ్ మళ్ళీ మళ్ళీ తాకతో తాక పట్టుకొని విసిరే కాంగ్, గాజులకి చుక్కలు పట్టపగలు చుక్కలు కనపడాలి. వేసి వేసేయి. అరే సింఛాన్, కాంగ్ వెళ్ళిపోయిందిరా, అంటే ఈ ఫైట్ లో మెగా గర్జిలానే గెలిచింది. హరి, నాకెందుకో కాంగ్ గర్జిలా కోసమే వెళ్తున్నట్టు అనిపిస్తుందిరా. ఎస్ గైస్, కాంగు గర్జిలా కోసమే వెళ్తుంది. వెంటనే డోరేమాన్ గారికి ఫోన్ చేద్దామంటే వాడి ఫోన్ ఏమో కలవడం లేదు. ఎస్, కాంగు కూడా అర్థమైపోయిందిరా. ఇప్పుడు కాంగు కనుక గర్జిలా ఈ రెండు కలిస్తే మెగా గర్జిలాని ఈజీగా వేసేయచ్చు గైస్. ఎస్ ఎస్, అర్థమైంది రా సింఛాన్. ఇప్పుడు ఉంటుందిరా అసలైన సినిమా అంటే.
నిజమేరా, గర్జిలా గాని కాంగు అని ఇద్దరు కలిస్తే ఆ మెగా గర్జిలాకి పట్ట పగలు చుక్కలు కనబడతీరా మామా. అది కాదులే గాని ఫ్రెండ్స్, అయినా నాకు సూపర్ పవర్స్ ఇవ్వచ్చు కదా. ఒక్కసారి నా కనుక పవర్ రేంజర్ పవర్స్ ఇస్తే బుసుకుబుసుకాడదు. ఆ గర్జిలాకి చుక్కలు నేనే చూపించేవాడిని. సరే మరేం పర్వాలేదులే, ఈ యుద్ధంలో వాళ్ళిద్దరు కలిసి వేసేస్తేనే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్నాం, ఏదో వెహికల్ తీసుకుని వెళ్ళిపోదాంరా మామా ఆ డోర్ మేనేజర్ దగ్గరికి. వస్తున్నా వచ్చేస్తున్నా, నాకు తెలుసురా ఆ కాంగు గర్జిలా దగ్గరికి వెళ్ళిందిరా మామా. వస్తున్నా వస్తున్నా. ఎందుకీ సించన్ గడు వచ్చేసండి అప్పా, ఇది స్కిడ్డిల్ కూడా మామూలుగా వేయడం లేదు కదా. వచ్చేసా, ఎక్కడున్నారా? ఒరే మామా, ఎవరు వచ్చింది? ఒరే టూరిమాన్గా, ఫోన్ ఎందుకు రా కలవడం లేదు? అయినా గర్జిలని చూసావరా? ఒరే సించన్, నా ఫోన్ నీళ్ళలో పడిపోయిందిరా. ఒరే డోరేమాన్, నీ ముక్కేంట అలా ఉంది? నాకు పెట్టుకున్న ఐస్ క్రీమ్ తిన్నావు కదరా. చెప్పు చెప్పురా డోరేమాన్, నిజం చెప్పురా. ఈ సించన్ గడికి పెట్టకుండా నువ్వు ఐస్ క్రీమ్ తింటావారా? ఒరే సించన్, ఆగ్రా ఆగ్రా ఆగ్రా, నీ ఎంకపడి నన్ను కొడతావారా? నేను ఐస్ క్రీమ్ తిన్నానా? నువ్వు ఎప్పుడు చూసేవరా? నేను చూసేవరా డోర్ సించన్ గా? ఆగ్రా, నీ అయిపోయేవరా? నేను ఐస్ క్రీమ్ తిన్నానా? నన్ను కొడతావు? ఆగ్రా ఆగ్రా. ఒరే సించన్ గా, నీ ఎంకపడి నాకు గనక దొరికితే నేను వేసేస్తానరా. ఒరే డోరేమాన్, తిని కూడా తినలేదని అబద్ధం చెప్తావేంట్రా? తింటే తినవులే కానీ నాకు పెట్టకుండా ఎలా తిన్నావురా డోరేమాన్? నన్ను పట్టుకోలేవులేరా? వామ్మ ఇడికి దొరికి దొరికి అప్పా, జస్ట్ మిస్ అయ్యే లేకపోతే వేసేవాడు. ఒరే డోరేమాన్, నన్ను పట్టుకోరా, చూద్దాం పట్టుకో. ఆగ్రా ఆగ్రా సించన్, ఈ రోజు నా చేతులు అయిపోయేవరా? నేను ఐస్ క్రీమ్ తినిపోయినా తిన్నానని కొడతావరా నన్ను? ఎక్కడికి రా పారిపోతున్నావు? ఆగువాగు వస్తున్నా. ఈ రోజు నీకు మూడింది సించన్. ఆగ్రా ఇరువైపు వస్తున్నావా? ఎక్కడికి పారిపోతావో పారిపోరా? అద్దె దొరికాడరా. అమ్మ ఇడు చూడు, అమ్మ అటువైపు వెళ్తా, అటువైపు వస్తే ఇటువైపు వెళ్తాడంటే ఇటువైపు వచ్చేసాడు. ఎక్కడున్నాడు ఒరే డోరేమాన్? బా ఇటు కూడా. ఒరే ఏంట్రా ఇలా పట్టుకుంటున్నావు? ఆగ్రా ఆగ్రా ఆగ్రా, నేనైతే ఆగ్రా. ఫ్రెండ్స్, ఇంకా నేను డోరేమాన్ సించన్ గర్జిల్ ఎక్కడుందో వెతకడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే కాంగు కూడా వెళ్ళింది, త్వరగా వాళ్ళిద్దరు కలిస్తే మెగా గర్జిలను ఓడించేయవచ్చు. ఇంకా నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. అందరూ కావాలంటే నెక్స్ట్ పార్ట్ని కామెంట్ చేయండి. అసలు నీద్దాం అప్పుడే కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ బాయ్. I'm bad.